చామంతి మొక్కలు మనం యాక్చువల్గా అయితే కటింగ్స్ అయితే ఆగస్ట్ నెలలోనే పెట్టుకోవాలి కటింగ్స్ అప్పుడు పెట్టుకుంటే మనకి సీజన్ అంటే మనకి నా వింటర్ సీజన్లో మనకి బాగా పూస్తాయి కదా చామంతులు అప్పటికైతే అవి రెడీ అవుతాయి అన్నమాట ఒకవేళ కనుక ఎవరైనా పెట్టుకోకపోతే పాత మొక్కలు కనుక వాళ్ళ దగ్గర ఉంటే పాత మొక్కలు అంటే ఇలా ఉంటే వాటికి మనం పించింగ్ చేసుకొని ఒకవేళ సాయిల్ సరిగా ఉందో లేదో అన్న డౌట్ వచ్చి ఉంటే కనుక ఏం చేయాలంటే ఈ వీటిని రీపాటింగ్ చేసుకోవాలి ఈ మొక్కల్ని మనం వేరే టబ్ తీసుకొని దాంట్లోకి మంచి సాయిల్ మిక్స్ అంటే పోషకాలన్నీ అందేలాగా మనం చక్కగా కంపోస్టు ఇంకా లేదా కౌమెన్యూరు ఇంకా కొంచెం సాయిల్ లూజ్గా ఉండడానికి కొంచెం కోకోపీట్ ఇంకా వేపపిండి ఇవన్నీ కలుపుకొని ఇంకా లేదా ఏదైనా గొర్రెలేరు కానీ ఏదైనా అటువంటి పోషకాలన్నింటినీ బాగా మిక్స్ చేసి సాయిల్ లూజ్గా ఉండేలాగా వేరే పాట్లో మనం రెడీ చేసుకొని వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకొని ఆ తర్వాత మనం ఒక రెండు రోజులు నీడ పట్టును ఉంచి ఆ తర్వాత దానికి మంచి ఫెర్టిలైజర్స్ అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి ఇస్తూ ఉండాలి దాంతోపాటు కొంచెం ఇలాగ పించింగ్ చేసుకుంటూ ఉంటే మనకి సీజన్ వచ్చేసరికి మనకి అంటే మనకి చామంతులు దాదాపు మనకి మార్చి నెల వరకు కూడా చక్కగా పోస్తాయి అన్నమాట అప్పటి వరకు మనం చక్కగా పూలను అయితే తీసుకోవచ్చు అంటే నర్సరీలు అయితే కొన్ని కొన్ని ఉంటాయి కానీ సీజన్ మాత్రం కాబట్టి ఈ వింటర్ సీజన్లో మనకి చక్కగా అవి అయితే అనమాట ఇలా చక్కగా పింఛింగ్ చేసేసుకుంటే ఆ తర్వాత మనకి మంచి ఇళ్ళు వస్తుంది మనం పాత కుండీల్లో ఉన్నవి మట్టి గట్టిగా ఉంటే వీటికి పోషకాలు అవి అందవు అందువల్ల అలా చేసుకోవచ్చు అనమాట కటింగ్స్ అయితే వాటికే పెట్టుకొని ఉంటే చక్కగా వాటికి వేళ్ళొచ్చి మనకైతే మళ్ళీ పూలయితే రావడానికి అవకాశం ఉంటుంది మీకు ఆల్రెడీ వీడియోలో పించింగ్ ఎన్నిసార్లు చేసుకోవాలి అనేది ఆల్రెడీ చేశాం కదండి ఒకసారి చూడండి ఇప్పుడు చామంతి మొక్కలు నేనైతే నారు తెచ్చుకున్నాను మనకి నా ఇదివరకు నా గార్డెన్లో ఉండేవి కుంకుమ రంగు చామంతలు అండి చాలా చాలా బాగుంటాయి చూడటానికి అవి అయితే తెచ్చుకున్నాను ప్రస్తుతం అయితే పూలు లేవు కానీ మనకి రాబోయే వింటర్ సీజన్లో చక్కగా మనకైతే మంచి పూలైతే వస్తాయన్నమాట దానికోసం కొంత నారైతే నేను మొక్కలు తెచ్చుకున్నాను అనమాట మొక్కలు తెచ్చుకున్నాను వాటిని ఈరోజు నేను రీపాటింగ్ చేసుకుంటాను దానికోసం ఇలా సాయిల్ మిక్స్ రెడీ చేసుకున్నానమాట మనకి మూడు వంతులు అంటే ఒక వంతు సాయిల్ ఒక వంతు కోకపీటు ఒక వంతు కంపోస్ట్ అంటే మనకి వర్మీ కంపోస్ట్ కానీ కవడం కంపోస్ట్ కానీ ఏదైనా సరే మనం తీసుకోవచ్చు దాంతోపాటు కొంచెం వేపపిండిని మిక్స్ చేసి ఇలా కలిపి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే ఆ చామంతి మొక్కల్ని పెట్టాడు హోల్స్ పెట్టుకున్నాం కదా ఈ మనం సాయిల్ అయితే ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాము దీని అయితే ఇందులో వేసేస్తున్నాను ఒక హాఫ్ వరకు దీని అయితే ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం అన్ని పోషకాలు మనకి సాయిల్ కూడా లూజ్గా ఉండేలాగా పెట్టుకున్నాం కదా అందువల్ల ఇలా పెట్టుకోవడం వల్ల మనకి చక్కగా గ్రోత్ అయితే ఉంటుంది అయితే ఇంతవరకు పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే మనం మొక్కనైతే పెట్టుకుందాం దీంట్లో అనమాట మొక్కలు ఈ మొక్కలు రెండు మొక్కలు అయితే నేను పెడుతున్నాను బాగా లూజ్గా ఉంది కదా సాయిలు ఇలాగా అంటే ప మళ్ళీ పైన నేను ఈ సాయిల్ మిక్స్ని అయితే వేస్తాను ఇలాగా ఇలా పెట్టుకున్నాక మనం మళ్ళీ సాయిల్ మిక్స్ అయితే వేసేద్దాం ఇలాగ మనం సీజన్కి మనం చామంతి మొక్కల్ని రెడీ చేసుకోవచ్చు పాత మొక్కలనైనా సరే మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అని నేను చెప్పాను కదా ఇలా వేసేసుకున్నాక మనం వాటరింగ్ ఇచ్చేసుకోవాలి మరీ ఫుల్గా దీని అయితే నింపక్కర్లేదు కానీ కనీసం మోర్ దెన్ హాఫ్ అయితే మనం ఇలాగ రెడీ చేసి పెట్టుకొని అంటే మళ్ళీ మనం అవసరాన్ని బట్టి ఫెర్టిలైజర్స్ని ఇస్తూ ఉంటాం కదా ఇలా వేసుకుందాము ఇలా వేసుకున్నాక ఇప్పుడైతే వాటర్ ఇచ్చేద్దాం ఎప్పుడైనా సరే మొక్కలు పెట్టుకున్నప్పుడు మనం కంపల్సరీగా డ్రైన్ హోల్స్ బాగా పెట్టుకోవడం తర్వాత వాటరింగ్ బాగా ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చేసుకొని కొన్ని నీడలో పెట్టుకుందాం అంటే ఈ ట్రాన్స్ప్లాంట్ షాక్ని మొక్కలు తట్టుకోవాలంటే మనం ఎడలో పెట్టుకొని తర్వాత రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ మనం ఎండలో పెట్టేసుకోవచ్చు చామంతి మొక్కలకి మూడు నాలుగు గంటల ఎండ అయితే సరిపోతుందండి దీనికి మనం అప్పుడప్పుడు పెస్ట్ల నివారణకు నీమాయిల్ అనేది స్ప్రే చేసుకుంటూ ఉండాలి మనం కొత్తగా నారు పెట్టుకుని మొక్కలు పెట్టుకున్నప్పుడు ఒక నెల రోజుల తర్వాత మనం పది రోజులకు ఒకసారి పించింగ్ చేసుకుంటూ ఉంటే బ్రాంచెస్ అవి బాగా వస్తాయి బ్రాంచెస్ బాగా రావడం వల్ల ఎక్కువ పూలు అయితే అన్నమాట చూసారు కదా చామంతి మొక్కల్ని మనం ఆల్రెడీ కటింగ్స్తో పెట్టుకున్నా సరే లేదా ఇలాగ బయట నుంచి కొత్త మొక్కల్ని తెచ్చుకొని ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నా సరే మనకి వింటర్ సీజన్ అంతా కూడా చక్కగా రంగురంగుల చామంతుల్ని మన మిద్దె తోటలో కానీ మన ఇంటి దగ్గర పెరటి తోటలో కానీ మనం పెంచుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా కామెంట్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి